సేవల్ని అందుకోండి. మీరు కరెక్ట్గా మాకు ఒక కరెక్ట్ సమయంలో మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మేము కూడా ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం రూపొందించాము కాబట్టి మీకు నిన్ననే నేను ఈ ప్రోగ్రాం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ జిల్లాల నుంచి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఈరోజు మీ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగిందండి. వీళ్ళంతా దాదాపు ఎక్కువ మంది అందరూ టెక్స్ట్ బుక్ రైటర్స్, మంచి సీనియర్ మోస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ. మరి వాళ్ళ అదృష్టం ఉంది, మీ అదృష్టం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి మీ ఆర్గనైజేషన్ గురించి నాకు విన్నాను నేను, ఇప్పుడు మీరు చెప్పడం ఒకటి కూడా తెలుసుకున్నాము. ఓకే, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ చాలా తక్కువగా ఉంటాయి, అందులో ఎడ్యుకేషన్లో ఉండే ఆర్గనైజేషన్స్ చాలా రేరుగా ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ మన రిలేటింగ్ టు అవర్ సిలబస్ అండ్ కరికులం బేస్డ్గా ఉన్నటువంటి ఈ రకంగా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి కావాల్సిన టీఎల్ఎంను కూడా మీరే బిల్డప్ చేయటము, ఇవన్నీ అనేది చాలా రేర్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. నేనైతే నా సర్వీస్లో ఇంతవరకు ఇంత ఇన్ని రకాల ల్యాబ్స్, ఇంత టీఎల్ఎమ్ ఓన్గా ప్లాన్ చేసి నీడ్ బేస్డ్ ప్రజెంట్ సిస్టానికి అనుగుణంగా కావాల్సినవి తయారు చేయడం అనేది నేను ఇప్పుడు మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. కాబట్టి మీకు మీరు మంచి ఉద్దేశం మీలో ఉంది, అలాంటి ఆలోచన ఆలోచనను ప్రాక్టీస్ చేయటము అనేది అందరికీ అది వీలైనటువంటి పని అయితే కాదు, అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అనుకున్న మంచి ఆశయము, మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీ ఆలోచన చాలా మంచిదని చెప్పి నేను అందరికీ